వెంకటాద్రి నిలయ కమలాకాముక పుమాన్ అభంగుర విభూతిర్న స్తరంగయతు మంగళం. శ్రీ వెంకటేశ్వర స్వామి వారి యొక్క సహస్రనామావళిలో 997వ నామం ఓం జ్ఞానాతీతాయ నమః. జ్ఞానాతీత ఇంద్రియ జ్ఞానాతీతుడు అంటే మానవుడు ఇంద్రియముల ద్వారా కొన్ని తెలుసుకోగలుగుతాడు. గాలి ఇత్యాదులు నిజానికి ప్రత్యక్షంగా ఈ శరీరాన్ని గుర్తెరిగినట్టు తేజస్సును గుర్తెరిగినట్లో గుర్తెరగలేడు. కన్ను ద్వారా కానీ ఈ యొక్క చెవి ద్వారా కానీ తెలుసుకోలేడు. కానీ ప్రత్యక్షంగా దాన్ని దర్శించలేకపోయినా కూడా దాన్ని స్పర్శ చేత గ్రహించేస్తున్నాడు. గాలి యొక్క శబ్దాన్ని కూడా ఒక్కోసారి వినొచ్చు, అది హోరుగాలిగా వచ్చినప్పుడు. కనుక వీటిని మనం గ్రహించవచ్చు, కానీ ఈ పంచభూతములను శాసించేటువంటి స్వామి ఇంద్రియ జ్ఞానములకు అతీతుడై ఉంటాడు. కానీ ఇంద్రియముల చేత మనం అనుభూతి పొందితే ఆనంద నిలయ విమాన రసికుడైనటువంటి స్వామి యొక్క తత్వాన్ని మహత్వాన్ని మనం తెలుసుకోవచ్చు. అందుకే మహానుభావుడైనటువంటి భర్తృహరి చెప్తాడు, మాతరు మేదిని తాత మారుత సఖా తేజ. ఆయన స్పష్టంగా కనిపించేటువంటి పంచభూతాలని కూడా తన యొక్క విభూతుల్ని తన శరీరంతో ఉండేటువంటి వాటిని ఈ ప్రకృతిలో ఉండేటువంటి వాటిని అన్నిటినీ ఆయన గుర్తెరిగాడు. ఈ యొక్క మేదిని తల్లి అన్నాడు, ఈ యొక్క గాలి నా తండ్రి అన్నాడు, అలాగే తేజస్సు నా యొక్క మిత్రుడు అన్నాడు. ఇలాగే అన్నిటినీ చెప్తూ వాటన్నిటికీ కూడా ఆయన ఈ లోకం నుంచి వెళ్ళిపోయేటప్పుడు ఏష అంత్య ప్రణామాంజలి అన్నాడు, మీకు చిట్ట చివర నమస్కారం చేస్తున్నాను అన్నాడు. ఎందుకు పరమాత్మకి నమస్కారం చేయాలి కదా, చిట్ట చివర పంచభూతాలకు ఎందుకు నమస్కారం చేస్తున్నాడు? ఈ ఇంద్రియముల చేత ఈ పంచభూతాలు అనుభవంలోకి వస్తాయి, కానీ ఇంద్రియ జ్ఞానాతీతుడైనటువంటి స్వామి రాడు కదా అంటే యుష్మత్ సంగవశాత్, అయ్యా ఓ వాయుదేవ ఓ భూమాదేవి మీ యొక్క సాంగత్యము చేతనే నేను పరమాత్మను తెలుసుకునేటువంటి ఒక సామర్థ్యం నాకు కలిగింది. ఎందుకంటే ఈ దేహంలో కూడా ఈ 5 ఉంటాయి, నింగి నేల నీరు నిప్పు గాలి. ఇవి లేకపోతే ఆ యొక్క పరమాత్మ అతీతుడైనా కూడా ఆయన్ని తెలుసుకునేటువంటి ఆ అనుభూతి కలగదు. కనుక స్వామి ఇంద్రియ జ్ఞానాతీతుడు, కానీ మనకి బుద్ధి ఉన్నది. ఆ బుద్ధి ద్వారా ఆయన కోసం మనం పరితాపం చెందితే తపిస్తే ఆయన అనుభవంలోకి వస్తాడు. కనుక ఇంద్రియములతో ఆయన్ని మనం దర్శించలేము, కనుక ఆయన లేడు అని మనం ఒకనాడు భావించకూడదు. ఈ సత్యాన్ని చెప్తున్నారు. ఎందుకంటే లేని దాని గురించి ఎందుకండి పరితపిస్తారు అని అంటే, ఏదో భగవంతుడు లేడు కదా అని అనుకోకూడదు. భగవంతుడు ఉన్నాడు, సత్యం సత్యం పునఃసత్యం. ఆయన గురించి ఉపనిషత్తులు సత్యం 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 అని చెప్పి చెప్పాయి. ఎటువంటి వాడు ఆయన? స్వభావము చేతనే లావణ్యము అనేటువంటి ఒక గుణం కలిగినటువంటి వాడు. అటువంటి కళ్యాణ గుణ మహనీయుడైనటువంటి స్వామిని మనం స్మరించాలి. అందుకే ఋషులు ఈ ప్రకృతి ద్వారా ఆనందం వస్తుంది, దానికోసం జాగ్రత్తలు ఈ దేహానికి మనస్సుకి తీసుకుంటూ ఉండాలి. ఇవన్నీ కూడా విడిచిపెట్టి వాళ్ళు మరి ఆనందంతో ఉన్నారే. కేవలం ఆనందం అనేటువంటిది భోగములకు చెందినదైతే భోగములను త్యజించినటువంటి వారు ఎంత ఆనందంగా ఉన్నారు వాళ్ళు. అందుకే ఫల రసాదులు గురియవే పాదపములు, స్వాదు జలముల నుండవే సకల నదులు, బసగు భిక్షము పెట్టరే పుణ్యసతులు ధనమదాంధుల కులువేల తాపసులకు అని ప్రశ్నించారు. కనుక భోగముల కోసం కాకుండా యోగ మార్గంలో పరమాత్మని ఇంద్రియ జ్ఞానములకు అతీతుడైనటువంటి వాడి కోసం పరితాపం చెందండి అని చెప్పి చెప్పారు. ఎందుకని అంటే ఎవరిని తెలుసుకుంటే తెలుసుకోదగినటువంటి వస్తువును మనం తెలుసుకున్నామనేటువంటి ఒక అన్వర్థత ఈ యొక్క జన్మకి ఏర్పడుతుందో ఆయన శ్రీ వెంకటేశ్వరుడు. ఎవరిని తెలుసుకోకపోతే అసలు ఈ మానవ జన్మ ఎత్తి ప్రయోజనం ఉండదో ఆయన ఇంద్రియ జ్ఞానాతీతుడైనటువంటి శ్రీ వెంకటేశ్వరుడు. కనుక ఇంద్రియములకు అనుభూతిలో లేడు గనక ఆయన్ని తెలుసుకోము అనేటువంటి భావన కలిగి ఉండకూడదని, తెలుసుకోదగినటువంటి వాడు శ్రీ వెంకటేశ్వరుడే అని, ఆయన ఇంద్రియ భ్రాంతికి అతీతుడని మనకి తెలిసేందుకు వేదవ్యాసులు వారు అనుగ్రహించినటువంటి నామం ఓం జ్ఞానాతీతాయ నమః. జ్ఞానాతీత స్వామి ఇంద్రియ జ్ఞానాతీతుడు. అటువంటి దేవదేవుణ్ణి ఆరాధిద్దాం, మానవ జన్మ చరితార్థం చేసుకుందాం.
వెంకటేశ్వర స్వామి వారి యొక్క 1000 నామాల్లో 998వ నామం ఓం సురాతిగాయ నమః. స్వామి ఎవరో అంటే సురాతిగహ, దేవతలను మీరినటువంటి వాడు ఆయన. అంటే మనం ఈ దేవతలు చాలా గొప్పవాళ్ళు అని అనుకుంటాం, దేవేంద్రుడు గొప్పవాడు, లేదా ఇతర దిక్పాలకులు ఉన్నారు కదా, వాసవ అనిల యమదైత్య వరుణ వాయు వైశ్రవణ శర్వ గీర్వాణ వరులు అని ఎలుగెత్తి చాటుతూ ఉంటాం. వీళ్ళు చాలా గొప్పవాళ్ళు అనుకుంటాం, కానీ వీళ్ళని ఆరాధిస్తే వచ్చేటువంటి ఫలితములు మనకి వచ్చి తీరుతాయి, కానీ అవన్నీ శాశ్వతములు కావు. అందుకే ఆముక్త మర్యాదలో మహాలక్ష్మికి స్వామివారే స్వయంగా చెప్తారు, ఏది వాళ్ళని ఆరాధిస్తే ఫలములు కలగవా అని లక్ష్మీదేవత అడిగితే కలుగుతాయి. వనజజ రుద్రాదులు మత్తనువులే, తథ్యము తత్పూజనము మత్పూజనమే, తదీప్సిత ఫలప్రదాతను నేనే, అటైన కలవు తరతమ వృత్తులు, నా వాసుదేవతాస్థితి భావింపని వారి పూజ స్వాంత ఫలమై త్రిప్పున్. ఎప్పుడు కూడా వనజజుణ్ణి ఆరాధించిన, రుద్రుణ్ణి ఆరాధించిన, లేదా ఇంద్రుణ్ణి ఆరాధించిన, వరుణుణ్ణి ఆరాధించిన, యముణ్ణి ఆరాధించిన, నిరుతిని ఆరాధించిన, ఏవో ఫలాలు లభిస్తూనే ఉంటాయి, కానీ అవన్నీ కూడా నశించేటువంటివే. ఒకనాడు ఒక భోగం కోసం ఆయన ఆశ్రయిస్తే ఆయన అనుగ్రహిస్తాడు, అది అయిపోయిన తర్వాత పోతుంది. కానీ ఏది మానవుడు పొందవలసిందో దాన్ని అనుగ్రహించి మోక్షాన్ని ఇవ్వగలిగినటువంటి వాడు ఎవరు? ఒక శ్రీ వెంకటేశ్వరుడే. అందుకే కలడా ఇంతటి దాత కమలనాభుడే కాక చతుర్నాం పురుషార్థానాం దాతా దేవశ్చతుర్భుజ, చేతులు నాలుగింటి వాడైన శ్రీ వెంకటేశ్వరుడు ఒక్కడే ఆయన మోక్షాన్ని ఇవ్వగలడు. అందుకే ఇతర దేవతలు ఎవరూ కూడా అపవర్గాన్ని స్వర్గాన్ని ఏవో కొన్ని వరాలని ఇచ్చి వాటి వల్ల వచ్చేటువంటి భోగాల్ని ఇవన్నీ ఇవ్వగలరు, కానీ మోక్షం అనేటువంటి దాన్ని, పునరావృత్తి రహితమైనటువంటి వైకుంఠ ప్రాప్తి అనేటువంటి దాన్ని ఇవ్వగలిగినటువంటి వాడు ఒక కలియుగ ప్రత్యక్ష దైవమైన శ్రీ వెంకటేశ్వరుడే అర్చామూర్తిగా మన కనుల ముందు నిలిచి ఉన్నాడు. ఈ సత్యం తెలిసినటువంటి వాడు ఇతర దేవతలను ఆశ్రయించడు. నిజానికి వీళ్ళందరూ కూడా వచ్చి స్వస్వాధికార మహిమాం, వారి యొక్క మహిమల్ని మేము వినియోగించుకుంటాము అని వెంకటేశ్వర స్వామి వారి దేవాలయం ముందు నిలిచి ఆ కబళం కోసం ఆరాధించేటువంటి వాళ్ళు. నిత్యము కూడా స్వామిని ప్రార్థించేటువంటి వారు, స్వామి పేరోలకంలో కూర్చోవడానికి భయపడుతూ ఉండేటువంటి వాళ్ళు. కనుక అటువంటి దిక్పాలకాదుల్ని, ఇతర ప్రభువుల్ని మనం ఎప్పుడూ కూడా స్వామితో సమానమైనటువంటి వారిగా మనం చూడకూడదు. విష్ణు పరమః సర్వోత్కృష్ట దైవతం శ్రీ మహావిష్ణువే. ఆయనకన్నా ఉన్నతుడు కానీ ఆయనతో సమానుడు కానీ మరొక్కడు ఒకనాడు లేడు. ఇది శాశ్వతమైన సనాతనమైనటువంటి వాస్తవం. కనుక వెంకటేశ్వరుడు సకల భువనములకు అధిపతి, ఆయన్ని మించినటువంటి దైవం లేడు. కనుక ఒక్క వెంకటేశ్వర స్వామినే ఆరాధించాలి, ఆయన దేవతల్ని మీరినటువంటి వాడు అనేటువంటిది మనకు హృదయంగమంగా తెలియటం కోసం అని చెప్పి వేదవ్యాసులు వారు అనుగ్రహించినటువంటి నామం ఓం సురాతిగాయ నమః. ఈ ఒక్క నామాన్ని మనం పట్టుకున్న వెంకటేశ్వర స్వామివారి పదభక్తి మనకి అద్భుతమైన విరజానదిలా అది పరవళ్ళు తొక్కుతూ ముందుకు ప్రవహించి మన సంసార సాగరం నుంచి ఉద్ధరిస్తుంది. శ్రీ వెంకటేశ్వర స్వామివారి 1000 నామాల్లో 999వ నామం ఓం బ్రహ్మాండాంతర్బహిర్వ్యాప్తాయ నమః. బ్రహ్మాండాంతర్బహిర్వ్యాప్త, అణుగుండే అణుతరుడై, మహత్తు కంటే మహత్తరుడై, బ్రహ్మాండమునకు అంతర్వ్యాప్తి అయి ఆయన బహిర్వ్యాప్తి సర్వత్రా ఉండేటువంటి వాడు. ఇందుగలడు అందు లేడని సందేహము వలదు, చక్రి సర్వోపగతుండు ఎందెంది వెదిగి చూసిన అందందే కలడు దానవాగ్రని వింటే అని ఆయనాడు ప్రహ్లాదుడు తండ్రి అయినటువంటి హిరణ్యకశిపుడికి. ఎక్కడరా హరి అంటే ఎక్కడ ఉన్నాడని చూపించమంటావు నాన్న, ఎక్కడ లేడని చూపించమంటావు. ఆయన అన్నిటా ఉన్నాడు, అన్నీ తానై ఉన్నాడు అని చెప్పి చెప్పాడు. కనుక వెంకటేశ్వర స్వామి ఒక అర్చాబింబంగా కనిపించవచ్చు, కానీ అణువు నుంచి అజాండమంతా ఆయన వ్యాపించే ఉన్నాడు. అటువంటి మహనీయుడు అక్కడ ఉన్నాడు. అందుకే ఆగమం చాలా స్పష్టంగా చెప్పింది, అయినా మీరు అర్చామూర్తిని ఆనంద నిలయంలో చూసి అదేమిటి, దేవదేవుడు అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకుడిని కీర్తింపబడుతున్నాడే, ఈ పరిణామంతో ఈ ప్రదేశంలో ఇంతగా మనకు కనిపిస్తున్నాడే అని అనుకోవద్దు.
ఈయనకి చేస్తే విశ్వానికి చేసినటువంటి ఆ యొక్క పూజగా అది చలామణి అవుతుంది, ఫలితాన్ని ఇస్తుంది అని అన్నారు. ఎలాగూ అంటే ఆగమం స్పష్టంగా సోదాహరణంగా మనకి తెలిసేట్లుగా చేసింది. గవాం సర్వాంగజం క్షీరం స్రవే స్తనముఖాద్యథ తథా సర్వగతో దేవ ప్రతిమాదిషురాజతే. గోవుకి కొమ్ముల్లో గిట్టల్లో తప్పించి శరీరం అంతా కూడా పాల బిందువులు ఉంటాయి. కానీ ఆ క్షీరధాతువులు అవి చెవుల్లోంచి కన్నుల్లోంచి ముక్కుల్లోంచి అలా బయటకు వచ్చేవి, కేవలం పొదుగులోంచి వస్తాయి. అలాగా వ్యాప్తమైనటువంటి ఈ విష్ణు వైభవం అంతా కూడా వెంకటాచలం పైన ఆ యొక్క ఆనంద నిలయంలో స్వామి యొక్క ఆ అర్చామూర్తి నుంచి బయటికి వస్తూ ఉంటుంది. ఆయన నేత్రముల ద్వారా ఈ యొక్క విశ్వరక్షణ దీక్ష అనేటువంటిది ప్రపంచీకరింపబడుతుంది అని చెప్పి చెప్పారు. కనుక ఆయన లోపల ఉన్నాడు, బయట ఉన్నాడు, ఆయన ఇక్కడ ఉన్నాడు, ఇక్కడ లేడు అని చెప్పి చెప్పడానికి లేదు. కనుక అన్నిటా ఉండేటువంటి పరమాత్మని అన్నిటా ఉన్నాడని చెప్పి భావించి పూజిస్తేనే మనకు పరిపూర్ణమైనటువంటి భగవంతుడిని ఆరాధించినటువంటి ఒక తృప్తి ఏర్పడుతుంది. కనుక ఈ ఔపనిషదిక రహస్యాన్ని నిరంతరం స్మరించాలని ఈ నామామృతాన్ని వేదవ్యాసుల వారు కటాక్షించారు. ఎందుకంటే స్వామి అణువు కన్నా అణువు అయినటువంటి వాడు, మహత్తు కన్నా అంటే ఈ యొక్క బ్రహ్మాండములన్నింటికన్నా బ్రహ్మాండమైనటువంటి వాడు. ఆయన యొక్క సృజనలో ఇది ఒక భాగము మాత్రమే ఈ యొక్క చతుర్దశ భువనములు. దీన్ని మించినటువంటి స్వరూపం అయింది అని చెప్పి కూడా వేదములు చెప్పాయి. అంటే ఈ విశ్వాన్నే మనం తెలుసుకోలేకపోతున్నాం. మనం ఒక ప్రకోష్టంలో ఉంటే అంత మాత్రానికి పరిమితం అవుతున్నాం. మన ఇంట్లు అని మనం చెప్పుకునేటువంటి చోట మన పక్క ప్రకోష్టంలో పక్క గదిలో ఏం జరుగుతుందో ఎవడికి తెలుసు కనుక. కనుక ఈ విశ్వమంతా నిండినటువంటి స్వామి, లోపల బయట ఉండేటువంటి స్వామి, ఆయన అంతర్బహిష్ఠ తత్ సర్వం వ్యాప్య నారాయణ స్థిత అని చెప్పి కీర్తింపబడుతున్నాడు. వాసిదంతే జగత్రయం అని కీర్తింపబడుతున్నాడు. కనుక ఆయన బహిరంతర్వ్యాప్తి, ఆయన్ని మించినటువంటి వాడు లేడు. అటువంటి పరాత్పరుణ్ణి ఆశ్రయించటం వల్ల సకల శుభములు కలుగుతాయి. వెంకటేశ్వర స్వామి వారు ఆనంద నిలయంలో నిలిచి ఉన్న ఆయన్ను ఒక క్షణకాలంలో భక్తులు తిరుమల క్షేత్రానికి వెళ్ళి అక్కడ యథావిధిగా స్నానయోగ్యత అలాగే స్వామివారికి తలనీల సమర్పణము ఇవన్నీ చేసిన తర్వాత జ్ఞాన వరాహరూపిగా ఉండేటువంటి ఆ పరాత్పరుడైనటువంటి భూమాదేవి నాథుణ్ణి దర్శించిన తర్వాత ఆనంద నిలయంలో ఉండేటువంటి స్వామివారిని మనం ఆశ్రయిస్తే సమస్తమైనటువంటి విశ్వంలో ఉండేటువంటి స్వామి తత్వము కూడా మనకు అనుభవంలోకి వచ్చేస్తుంది. అందుకే ఒక రకమైనటువంటి దివ్యానుభూతి కలుగుతుంది. అటువంటి పరాత్పరుణ్ణి జగదంతర్యాప్త సముద్ధిగా కలిగినటువంటి స్వామిని ఆశ్రయించినటువంటి వాడు తరించి తీరుతాడు. వెంకటేశ్వర స్వామిని ఎక్కడ ఉన్నాడు అని చెప్పి అన్వేషించేటువంటి ఋషులంతా కూడా అక్కడ ఉన్నాడు అని చెప్పి తెలుసుకునే అక్కడికి వచ్చి ఆరాధించారు. ఒక వైఖానస ఋషి పరంపర ఆనాడు ఆరాధించారు, ఈనాడు ఆరాధించారు, కలియుగం అయ్యే వరకు పరిపూర్ణంగా ఆరాధిస్తూనే ఉంటారు. అలాగే స్వామి వంశోద్ధరణ గోత్రాభివృద్ధి కలిగేట్లుగాను ఆశీర్వదిస్తున్నాడు. ఆయన్ని ఏ రకంగా ఆరాధించినా కేవలం అర్చక విధిగా కాదు, ఆయనకి దివిటి పట్టేటువంటి ఆ సన్నిధి గొల్లలు కావచ్చు, లేదా ఆయనకి ఆనాడు పూమాలల కైంకర్యం చేసినటువంటి అనంతాళ్ళు వాళ్ళ వంశీయులు కావచ్చు, ఆ స్వామికి నీళ్లు మోసినటువంటి వాళ్ళైనటువంటి తిరుమల నంబి వంశీయులు కావచ్చు, అందరూ కూడా స్వామి సన్నిధిలో సమానమైనటువంటి వైభవంతోనే వంశ గోత్రాభివృద్ధితో ఆశ్రయిస్తూ ఉన్నారు. అందుకే కందువగు హీనాధికములు ఇందు లేవు, అందరికీ శ్రీహరియే అంతరాత్మ అని చెప్పి చెప్తున్నారు. కనుక అటువంటి స్వామి ఓం బ్రహ్మాండాంతర్బహిర్వ్యాప్తాయ నమః. స్వామి బ్రహ్మాండాంతర్బహిర్వ్యాప్తుడు, అణువు కంటే అణుతరుడై మహత్తు కంటే మహత్తుగా నిలిచి ఆయన కాలమునకు అతీతుడై ఆయన సమస్తమైనటువంటి విశ్వమంతా నిండి ఉన్నాడు. అటువంటి దేవదేవుని యొక్క వేయి నామాల్లో వేయో నామం ఓం వెంకటాద్రి గదాధరాయ నమః. వెంకటాద్రి గదాధర, వెంకటాద్రిపై వెలసినట్టి గదాధరుడు అంటే అన్ని వైపులా ప్రళయాంతపుడు అగ్ని యొక్క స్ఫులింగములు విరాజిమ్మేటువంటి ఆ యొక్క కౌమోదకి అనేటువంటి గద కలిగినటువంటి వాడు. ఆ కౌ అంటే భూమి యందు, మోదకి అంటే నిత్య సంమోదం అందించేటువంటిది.
అని అన్వర్థ నామధేయం గల ఒక గదను ఆ సదా విశ్వ కళ్యాణార్థమే ధరించేటువంటి వాడు. నిజానికి ఈ నామము మనం భావన చేయవలసిందే. నిజానికి స్వామి యొక్క స్వరూపంలో మన గద ప్రత్యక్షంగా కనిపించకపోవచ్చు, కానీ స్వామి ఆయుధంలో ఆ గద ఉన్నది. ఎందుకంటే మాయను తొలగించేటువంటిది అదే. ఉత్తర గర్భస్థుడైనటువంటి పరీక్షణ్ మహారాజు ఆ యొక్క అశ్వత్థామ ప్రయోగించినటువంటి బ్రహ్మశిరోనామకాస్త్రం చేత భగభగం అనేటువంటి అగ్నుల మధ్య విలవెల్లాడిపోతూ ఉంటే అన్నా అని చెప్పి కృష్ణుడి యొక్క చెల్లెలు సుభద్ర వచ్చి నా మనవణ్ణి కాపాడవా, అభిమన్యుపుత్రుణ్ణి కాపాడవా అంటే పరీక్షణ్ మహారాజుని కాపాడటానికి స్వామి లోపలికెళ్ళి వినియోగించినటువంటిది కదా. ఈనాటికి విధి చేత పరీక్షింపబడేటువంటి మనకి అజ్ఞానం అనేటువంటి యవనికను తొలగించడానికి స్వామి వినియోగించేటువంటిది ఆ యొక్క గదే. ప్రళయకాలంలో విష్పులింగములు విరాజిమ్మేటువంటి ఒకనొక దివ్యమైనటువంటి శక్తి కలిగినటువంటి గదాధారి శ్రీ వెంకటేశ్వరుడు విశ్వ కళ్యాణార్థమై వెంకటాచలంపై నిలిచి ఉన్నాడు. అటువంటి గదాధారిని మనం సదా స్మరించాలి. వెంకటేశ్వర స్వామి వారిని ఎవరైతే ఆశ్రయించారో వారందరూ కూడా ఆయన కళ్యాణకరమైనటువంటి ఆయన ఆయుధములను కీర్తించారు. అందులో ఆయన కౌమోదకి గదని చాలా ప్రమోదంతో వర్ణించినటువంటి వాళ్ళు ఎంతోమంది ఉన్నారు. ఎందుకంటే లోకంలో అజ్ఞానం అనేటువంటిదే దుఃఖం, జ్ఞానం అనేటువంటిదే నిజమైనటువంటి అమృతత్వం. ఈ అజ్ఞానం తొలగితే కానీ భగవతత్వం ఏర్పడదు. కనుక అజ్ఞానాన్ని తొలగించేటువంటిది ఏది అంటే కౌమోదకి గద అని చెప్పి పూర్వాచార్యులు వారు కీర్తించారు. కనుక మాయా అనేటువంటి యవనిక తొలగి మనకి వెంకటేశ్వర స్వామి వే వెలుగులతో మనకి దర్శనం ఇవ్వాలి అంటే కలియుగ ప్రత్యక్ష వరదుణ్ణి మనం నిత్యము కూడా సందర్శించేందుకు ఉపయుక్తమైనటువంటి ఒక అద్భుతమైనటువంటి శక్తిని ఇవ్వగలిగింది స్వామి యొక్క కౌమోదికి గద. అటువంటి గదాధారిగా స్వామిని సంసార సాగర సముత్తరణైక చేతు అయినటువంటి స్వామిని భావన చేస్తేనే ఒక పరిపూర్ణత అనేటువంటిది మనకి ఏర్పడుతుంది. లోకోద్ధారైక దీక్ష పర నిగమ మహాహర్మ్య ధర్మ్య ప్రదీప స్వాంఘ్రిద్వంద్వ ప్రపన్నాఖిల దురితదమోధ్వంసి పుణ్య ప్రదీప దింగ్మూఢేభ్యో నరేభ్య ప్రకటిత సరణి స్నేహదీప్ర ప్రదీప యుష్మాన్ అస్మాన్ సమస్తాన్ అవతు వృషగిరిస్థాస్ను మాంగళ్య దీప. కలౌ సంకీర్త్య కేశవం అన్నారు. అది కూడా కలియుగంలో ఆయన కీర్తించడానికి నామ సంకీర్తనం యస్య సర్వపాప ప్రణాశనం. ముందు తాపాలు పోవాలి, తాపాలు పోవాలి అంటారు. తాపాలకి మూలమైనటువంటి పాపములు. ఈ పాపములు పోవటానికి నిజమైనటువంటి మందు స్వామి నామములు. అటువంటి నామములు కలిగినటువంటి ఆ వేనామాల వెన్నుడు వెంకటేశ్వరుడు మనకి కలియుగంలో సదాస్మరణీయుడు. మనకు అనేక అవస్థలు ఏర్పడతాయి. అన్ని అవస్థల్లో మనని కరావలంబాన్ని ఇచ్చి పరిరక్షించేటువంటి వాడు శ్రీ వెంకటేశ్వరుడే. అందుకే వెంకటాద్రి సమంస్థానం బ్రహ్మాండే నాస్తికించిన వెంకటేశ సమోదేవో నభూతో నభవిష్యతి అని చెప్పి చెప్పారు. కనుక వెంకటాద్రి పైన గదాధారిగా ఆ యొక్క ఆశ్రయించినటువంటి భక్తులకు తన యొక్క విభవాన్ని పంచి జ్ఞానముతో జీవుడు ఉద్ధరింపబడేట్లుగా చేసేటువంటి శ్రీ వెంకటేశ్వరుణ్ణి ఎవరు ఆశ్రయిస్తారో వాళ్ళు పరాంతకాలం వరకు కూడా ఇహలోక భాగ్యాలను పొంది తర్వాత శాశ్వత శ్రీమన్నారాయణ చరణములయందు నిలీనమైపోతారు. అంటే స్వామి నుంచి వచ్చినటువంటి వాళ్ళు స్వామి యందు లయమైపోతారు. ఎలా అయితే అగ్ని నుంచి వచ్చినటువంటి విష్పులింగములు బయట అవి కొంతకాలం మనుగడ సాగించి తిరిగి అవి అగ్ని యందే కలిసిపోతూ ఉంటాయో అలా ఈ జీవులంతా కూడా భగవంతుడి నుంచి వెలువడినటువంటి వాళ్ళే. తిరిగి కొంతకాలం వాళ్ళు ఈ యొక్క సంసారము ఆ యొక్క పుట్టడము మరణము అనేటువంటి వికార దశలను పొందుతూ తిరిగి ప్రళయకాలంలో స్వామి యందు కలిసిపోతారు. అటువంటి దేవదేవుడు దివ్య లీలా వైభవము కలిగినటువంటి ఆయన కలియుగంలో వెంకటేశ్వరుడుగా నిలిచి ఉన్నాడు. పూర్వయుగముల్లో కన్నా అత్యంత ప్రసన్నుడు, అత్యంత సుందరుడు, అత్యంత సులభుడు. అటువంటి స్వామిని ఆశ్రయించి ఒకనాడు నేను ఉత్తమమైనటువంటి ఫలములు పొందలేకపోతున్నానని బాధపడినటువంటి భక్తులు లేరు. అందుకే ఆ స్వామి దగ్గరికి
అన్ని కాలాల్లో అన్ని వేళల్లో అలా అహర్నిశలు ఎదురు చూసి ఆ స్వామి దగ్గరికి వెళ్తున్నారు. ఎందుకని స్వామిని ఆశ్రయిస్తున్నారు? స్వామి యందుండేటువంటి పరిపూర్ణత. కలియుగంలో అందరికీ కూడా ఆశ్రయించడానికి ఉపయుక్తమైనటువంటి వాడు శ్రీ వెంకటేశ్వరుడే. నమస్కరించడానికి అర్హుడు ఆయనే. అంజలిరయం అంజలయతు వ్యంజిత సద్భక్తిభావ రమ్యోధీశం అంజన శిఖరి నివాసం భంజిత భక్త ఆర్తి పుంజమముఖిలజ్ఞం. అటువంటి వెంకటాద్రి గదాధరుణ్ణి నిత్యము స్మరించాలి. ఈ సహస్రనామావళితో ఎవరైతే వెంకటేశ్వర స్వామి వారి యొక్క దివ్యమైనటువంటి వైభవాన్ని పరిపూర్ణంగా భావన చేస్తూ ఆశ్రయిస్తారో వారికి ఇహలోకంలోనూ ఆనందం, పరలోకంలో ఆనందం. కనుక ఆనంద నిలయ విమాన రసికుణ్ణి ఆశ్రయించడానికి సులభ తరుణోపాయం 1000 నామాలు. అనేక రూపాల్లో స్వామి 1000 నామాలు కలిగినటువంటి వాడుగా ఉంటాడు. కానీ కలియుగంలో ఆయా నామముల ఉచ్చారణలో లోపములు జరిగినా, వాటిని సరిగ్గా విశ్లేషించుకోకపోయినా పూర్ణ ఫలం రాకపోవచ్చు. కానీ ఈ యొక్క భగవానుడు వెంకటేశ్వరుడు ఈ కొండపై వెలిసినటువంటి స్వామి యొక్క మహిమ ఏమిటి అంటే, ఆయన కోసం వేసేటువంటి అడుగు అది తడబాటు అవుతున్నా కూడా ఆయనే చక్కగా చేయూతనిచ్చి పరిరక్షించి గోత్రాభివృద్ధి వంశాభివృద్ధి చేసి జ్ఞానమునిచ్చి ఉన్నతోన్నత స్థితి కలిగించి లోకంలో ఆయన్ని ఒక దారిదీపంగా ఉంచేట్లుగా చేయగలడు. కనుక ప్రతి భక్తునికి కూడా వెంకటేశ్వర స్వామి యందు తప్పక కలియుగంలో భక్తి కలిగి ఉండాలి. వెంకటేశ్వరుణ్ణి విడిచిపెట్టినటువంటి వాడికి పరిపూర్ణమైనటువంటి భగవన్ మహిమను ఆశ్రయించడానికి మరొక మార్గమే కనిపించదు. వెంకటేశ్వర స్వామియే పరిపూర్ణమైనటువంటి దైవం. శ్రీనివాసుణ్ణి సదా సేవించాలనే భగవద్ రామానుజులు, ఎందరో ఆచార్య పురుషులు, ఆళ్వారులు, అలాగే మహాభక్తులు, మహానుభావులైనటువంటి తపస్సిద్ధులు కలిగినటువంటి వాళ్ళు అందరూ ఆశ్రయించి కీర్తించారు. అటువంటి స్వామి ఎలా ఉన్నాడని ఈ సహస్రనామం అంతములో చెప్తూ ఉన్నది అంటే, ఓం వెంకటాద్రి గదాధరాయ నమః. స్వామి వెంకటాద్రి గదాధరుడు, వెంకటాద్రిపై వెలసినట్టి మహాపుణ్యమూర్తి. ఆయన్ని ఆశ్రయిద్దాం, మానవ జన్మ చరితార్థం చేసుకుందాం, కళ్యాణ సంధాయకం చేసుకుందాం. స్వస్తి ప్రజాభ్య పరిపాలయంతాం న్యాయేన మార్గేణ మహీం మహీషా. గోబ్రాహ్మణేభ్య శుభమస్తు నిత్యం. లోకా సమస్త సుఖినో భవంతు. శ్రగ్భూషాంబరహేతీనాం సుషమావహమూర్తయే. సర్వార్థ శమనాయాస్తు వెంకటేశాయ మంగళం.